మూడు రాజధానులు సిఆర్డీఏ బిల్లులపై సెలెక్ట్ కమిటీ నిర్ణయం ఏళ్లు కూడా పట్టవచ్చని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. పలువురు వైసీపీ నేతలు బుధవారం మద్యం తాగి మండలికి వచ్చారని చెప్పారు. చైర్మన్ పైన లోకేష్ పైన దాడి కూడా యత్నించారని అన్నారు. ఆర్డినెన్స్ ఇచ్చినా నిలబడదని చెబుతోన్న యనమల రామకృష్ణుడితో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎట్టకేలకు కూడా నిన్న పాలనా వికేంద్రీకరణ బిల్లుతో పాటు ఏపీ సిఆర్డీఏ చట్టం రద్దు, ఈ రెండు బిల్లుల్ని కూడా సెలెక్ట్ కమిటీకి పంపుతూ చైర్మన్ తనకున్న విచక్షణాధికారాల మేరకు ప్రకటించారు. అయితే ఈ సెలెక్ట్ కమిటీకి పంపటం వలన బిల్లు ఎన్ని రోజులు సమయం తీసుకుంటుంది, అసలు సెలెక్ట్ కమిటీ పనితీరు ఎలా ఉంటుంది, సెలెక్ట్ కమిటీకి పంపించిన తర్వాత బిల్లు భవిష్యత్తు ఏమిటి, వీటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైన సందేహాలు నెలకొని ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఈలోపు ఆర్డినెన్స్ తీసుకొస్తుంది అని కూడా మరో ప్రచారం జరుగుతుంది. వీటితో పాటు తాను అనుకున్నది జరగకపోవటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా రాష్ట్ర శాసనమండలిని రద్దు చేస్తారు అని కూడా మరోవైపు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు భవిష్యత్తులో ఏం జరగబోతుంది, సెలెక్ట్ కమిటీ ఏం చేయబోతుంది, ఈ బిల్లు భవితం ఏమిటనేది మనతో మాట్లాడేందుకు రాష్ట్ర శాసనసభ శాసనమండలి వ్యవహారాల్లో కూడా సీనియర్, అదేవిధంగా రాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు. సార్, నిన్న మొత్తానికి సెలెక్ట్ కమిటీకి వెళ్ళిపోయింది బిల్లు, ఆయన కొన్న విచక్షణాధికారాల మేరకు కూడా సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానని ప్రకటించారు. అంతకుముందు మీరు ఒక కామెంట్ చేశారు, ఏంటంటే మీరు విత్ ఇన్ ద టైంలో ఇచ్చారు అని చెప్పి చైర్మన్ చెప్పినా కూడా టెక్నికల్గా మూవ్ కాలేదు అని అన్నారు. అంటే మీరు అప్పుడు శాసనమండలిలో ఒక కామెంట్ చేశారు, మేము ఇచ్చాము, ఇవ్వటం వరకే మా బాధ్యత, టెక్నికల్గా మూవ్ కాకపోవటం అనేది మీకు సంబంధించిన ప్రాబ్లము, మీ తప్పుకు మమ్మల్ని ఎలా శిక్షిస్తారు అని అడిగారు. ఏమైంది అక్కడ? ఇప్పుడు ఆ జరిగినటువంటి విషయాలు మళ్ళీ బయట మాట్లాడుకోవడం అనేటువంటిది కరెక్ట్ పద్ధతి కాదు. అయినప్పుడు కూడా మాదేమీ తప్పు లేకుండా లోటు లేకుండా మేము ఇచ్చాము. ఒకటే డిలే జరిగింది, మీరు ఇవ్వడం 12 గంటలలోపు ఇవ్వాలి, అదేవిధంగా సాయంత్రం ఇచ్చారని అన్నారు. మేము ఎప్పుడైతే ఉందో ఒక సిస్టమ్ ప్రకారంగా మా ట్రెడిషన్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైనా కన్సిడరేషన్కి వెళ్ళినప్పుడే అప్పుడు మనం అమెండ్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక ఏదేమైనప్పుడు కూడా చైర్ ఇష్టం ఉంటుంది కాబట్టి, చైర్కే డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది కాబట్టి, ఆయన మీరు టైంలో ఇవ్వలేదు అన్నటువంటి మాట్లాడారు, దాన్ని మేము డిస్ప్యూట్ చేయడం లేదు. అంచేత ఆయనకు ఉండేటువంటి ప్రతి దాంట్ మీద 2 టైప్స్ ఆఫ్ విశేషణ అధికారాలు ఉంటాయండి. ఒకటి, నిన్న ఆయన చదివిన ప్రకారంగా రూల్ 154 కింద ఆయనకి అబ్సల్యూట్ పవర్స్ ఉంటాయి. అంటే ఎవరు అబ్జెక్ట్ చేయడానికి లేదు, ఎవరు ఏం చెప్పడానికి లేదు. కోర్టులో కూడా ప్రశ్నించారు, అదేవిధంగా కోర్టులో కూడా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తీర్మానాలు అవి ప్రశ్నించడానికి కూడా జనరల్గా లేదు, అన్లెస్ ఫండమెంటల్ రైట్స్ ఏమైనా వయోలేట్ అయితే తప్ప. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఏం వయోలేట్ కాలేదు. అంచేత అంటే చైర్మన్ గారు చాలా స్పెసిఫిక్గా ఆయన విశేషణాధికారాలు డిస్క్రిషనరీ పవర్ ప్రకారంగా రూల్ 154 ప్రకారంగా నిర్ణయం తీసుకోవడం అనేది స్వాగతిస్తున్నాం. సరే, మిగతా టెక్నికల్టీస్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ ఉంటుంది. నా ఆర్గ్యుమెంట్ నాకుంది, అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ గవర్నమెంట్కి ఉంటుంది. అదేవిధంగా అవన్నీ ఆలోచించిన తర్వాత చైర్మన్ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని కాదనేటానికి ఎవరికి హక్కు లేదు, మాకు లేదు, వాళ్ళకి లేదు. కానీ నిన్న చూసినటువంటి సంఘటన చూస్తే చాలా భయంకరమైనటువంటి సంఘటన. కొంతమంది అయితే తాగొచ్చారు హౌస్లోకి, మెంబర్స్ కాదు మినిస్టర్స్. అదేవిధంగా తాగి రావడమే కాకుండా మరీ దారుణంగా బిహేవ్ చేశారు. ఈవెన్ లొకేషన్ కూడా కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా చైర్మన్ అయితే చుట్టుముట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఏంచేతంటే బయట పరిస్థితి అంతా కూడా రైతులందరూ కూడా రాష్ట్రాల్లో యాజిటేషన్ చేస్తూ ఉంటే ఆ యాజిటేషన్కి సంబంధించినటువంటి బిల్స్ వస్తే ఆ బిల్స్ని తెలుగుదేశం పార్టీ మాకు అధికారం అంటే మెజారిటీ ఉంది కాబట్టి మేము ఇక్కడ ఆపగలుగుతున్నాం, అదేనా సెలెక్ట్ కమిటీకి పంపించమంటున్నాం. అదేవిధంగా సెలెక్ట్ కమిటీకి పంపిస్తే వీళ్ళకి ఏంటి నష్టం జరిగేది? ఓకే, టైం పడుతుంది, టైం పడితే అందరు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి కాదు. రూల్స్లో చాలా క్లియర్గా ఉంది, టు ఎలిసిట్ పబ్లిక్ ఒపీనియన్ బిల్ హ్యాస్ టు బి రిఫర్ టు ది సెలెక్ట్ కమిటీ అని. ఆ విధంగా సెలెక్ట్ కమిటీని అడిగాం. ఓకే, మేము అడిగింది ఇచ్చామా లేకపోతా అనేటువంటిది మా డిమాండ్ మేము పెట్టాం, వాళ్ళమ్మో ఇవ్వకూడదన్నారు. మొత్తానికి చైర్మన్ గారికి ఉండేటువంటి రూల్స్ ప్రకారంగా ఉండేటువంటి అధికారాన్ని ఆయన ఉపయోగించాడు. ఇక్కడెక్కడ అవకతవకలు జరగలేదు, ఆయనకు ఉండేటువంటి రూల్స్ చేసిన తర్వాత ఈ గందరగోళం అనేటువంటిది చాలా తీవ్రంగా ఖండించవలసినటువంటి విషయం. చట్టసభల్లో ఇటువంటి గందరగోళాలు జరగకుండా ఉండాలి. ఎంచేతంటే మన మెంబర్సే ఇటువంటి తాగేసి వచ్చి అదేవిధంగా గొడవలు చేసి ఇవన్నీ చేస్తే
ఏమైనా సందేశం ప్రజలకు పంపిస్తున్నాం అనేటువంటిది కూడా రూలింగ్ పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, సరే ఏమవుతుంది సెలెక్ట్ కమిటీ? సెలెక్ట్ కమిటీ టర్మ్ మినిమం 3 మంత్స్ ఉంటుంది. ఒకవేళ అప్పుడు కానీ ఇక వర్క్ పూర్తి అవ్వకపోతే ఇంకో టైం ఫర్దర్గా అడగడానికి కూడా అవకాశం ఉంది సెలెక్ట్ కమిటీ. అంచేత ఏదైనప్పుడు మినిమం 3 మంత్స్లో ఈ వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి వీళ్ళు గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి సెలెక్ట్ కమిటీకి వర్క్ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ మెజారిటీ మళ్ళీ అక్కడ మళ్ళీ తెలుగుదేశానికి మెజారిటీ ఉంటుంది. అంటే సెలెక్ట్ కమిటీని మీ శాసనమండలి నుంచి ఇస్తారా లేకపోతే అసెంబ్లీ నుంచి జాయింట్గా ఇస్తారా? ఓన్లీ సెలెక్ట్ కమిటీ, జాయింట్ సెలెక్ట్ కమిటీ కాదు. జాయింట్ సెలెక్ట్ కమిటీ అయితే అసెంబ్లీ నుంచి కౌన్సిల్ నుంచి వస్తుంది. మేము అందుకనే సెలెక్ట్ కమిటీ అని పంపించాం. సెలెక్ట్ కమిటీ అంటే ఓన్లీ కౌన్సిల్ మెంబర్సే ఉంటారు. దానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైందన్నారో వాళ్ళు చైర్మన్ ఉంటారు. ఇంచేత మేము 2 సెలెక్ట్ కమిటీలు అడిగాం. 2 బిల్స్ వేరు వేరు కాబట్టి 2 సెలెక్ట్ కమిటీలను చైర్మన్ గారు మరి అది ఇంకా క్లారిఫై చేయాలి. మరి రెండింటికి కలిపి ఒకే సెలెక్ట్ కమిటీ వేస్తున్నారా అనేటువంటిది ఇప్పుడు తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా సెలెక్ట్ కమిటీ టైము 3 మంత్స్ లోపల జనరల్గా ఇవ్వాలనే రూల్ ఉంటుంది. కానీ పొడిగించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక్కొక్క బిల్లు అయితే దాదాపు 7 సంవత్సరాల తరబడి పడుతుంది. ఇంచేతంటే ఇది బిల్లు సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసింది టు ఎలిసిట్ ఒపీనియన్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ సమ్ ఎక్స్పర్ట్స్. అంచేత కమిటీ వేసిన తర్వాత కమిటీ టైమ్స్ ఆఫ్ రిఫరెన్స్ చైర్మన్ అని నిర్ణయిస్తారు. దాని ప్రకారంగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళడం ఉంటుంది, ఎక్స్పర్ట్స్ని పిలవడం ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఇట్ మే టేక్ సమ్ టైమ్. అది టైంకి సంబంధించింది వరకు. సెలెక్ట్ కమిటీ యొక్క పవర్స్ ఎంతవరకు అంటే పబ్లిక్ ఒపీనియన్ అది తీసుకుని అంతా కూడా అమెండ్మెంట్స్ కావాలంటే ఇప్పుడున్నటువంటి బిల్కి అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసుకుని అది కమిటీ రిపోర్ట్లో పొందుపరిచి ఆ విధంగా అమెండ్మెంట్స్తో పాటు ఈ యొక్క దీనికి చైర్మన్ గారికి సబ్మిట్ చేస్తాం. చైర్మన్ సబ్మిట్ చేసినా మళ్ళీ మళ్ళీ కౌన్సిల్కి వస్తుంది. కౌన్సిల్కి వచ్చిన తర్వాత మళ్ళీ డిబేట్ జరుగుతుంది. ఇంత కొత్త అమెండ్మెంట్స్ ఉంటాయి కాబట్టి డిబేట్ జరుగుతుంది. ఆ డిబేట్ జరిగిన తర్వాత ఇంకా తర్వాత ఉండేటువంటి ఆప్షన్స్ అప్పుడు ఇన్వోక్ చేస్తాం. అది టైంకి సంబంధించిన తర్వాత ఇది కూడా అదేవిధంగా ఆర్డినెన్స్ గురించి చెప్తున్నారు. ఏదో అక్కడక్కడ చూశారు వాళ్ళు. ఈరోజు పత్రికల్లో వచ్చింది సార్, ఏది సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళ్ళినా కూడా మేము ఆర్డినెన్స్ ఇవ్వచ్చు ప్రభుత్వం అని అనేది, అది సాధ్యం అవుతుందా? ఇంపాసిబుల్ అండి. ఎంచేతంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా కౌలన్ షక్దర్లో క్లియర్గా ఉంటుంది. మన రూల్స్లో కొంతవరకు ఉన్నప్పటికీ కూడా కౌలన్ షక్దర్లో అనేక రూలింగ్స్ ఉన్నాయి. ఎంచేతంటే యాజ్ లాంగ్ యాజ్ ద బిల్ ఈజ్ ఇన్ పెండింగ్ విత్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ అసెంబ్లీ కానీ ఉంటే ఆర్ సెలెక్ట్ కమిటీ కానీ ఉంటే హౌస్ సెషన్లో ఉన్నట్టు లెక్క. హౌస్ సెషన్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం అనేటువంటిది జనరల్గా ప్రెసిడెంట్ కూడా చాలా సందర్భాల్లో ఒప్పుకోలేదు, అదేవిధంగా గవర్నర్స్ కూడా ఒప్పుకోరు. ఎంచేతంటే వాట్ ఆర్ ది దీంట్లో రెండు, ఒకటి రూల్ సిస్టమ్, రెండోది వచ్చేటప్పుడు బయట ఉండేటువంటి అట్మాస్ఫియర్, రెండు చూడాలి ఎప్పుడు కూడా. ఎంచేతంటే గవర్నర్ సాటిస్ఫై అవ్వాలి ఆర్డినెన్స్ చేయడం. అంచేతంటే వీళ్ళు అటువంటిది ప్రపోజల్ చేసినప్పుడు కూడా అది చెల్లదు. ఎప్పుడు చెల్లుతుంది అంటే ఈ సెలెక్ట్ కమిటీ ముందుకు బిల్లు వెళ్ళిన తర్వాత. తర్వాత ఏంటంటే అనదర్ ఇంపార్టెంట్ థింగ్, కౌన్సిల్ ఈజ్ ఎ కంటిన్యూస్ బాడీ. అంచేత అసెంబ్లీ ఈజ్ నాట్ ఎ కంటిన్యూస్ బాడీ, బికాజ్ అసెంబ్లీలో మధ్యలో ఎప్పుడైనా ఏదైనా వచ్చి డిజాల్వ్ చేసుకోవచ్చు. కౌన్సిల్ డిజాల్వ్ చేయాలంటే కొంత ఆయుష్యూ కూడా చెప్తాం. అంచేత ఆర్డినెన్స్ బిల్లు ఎప్పుడైతే ఉందో సెలెక్ట్ కమిటీ దగ్గర ఉండగా వీళ్ళు ఆర్డినెన్స్ ఇష్యూ చేయడానికి వీల్లేదు. ఒకవేళ వీళ్ళకు ఉండేటువంటి ఆప్షన్ ఏంటంటే ఒకవేళ సానిడైలో ఉంటుంది కాబట్టి రేపు ప్రొరోగ్ చేయాలి. ప్రొరోగ్ చేసిన తర్వాత అప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేయవచ్చు. ప్రయత్నాలు చేసినప్పుడు రెండో ఇష్యూ వచ్చేటప్పటికి గవర్నర్గా చూడవలసినటువంటి అంశం ఏంటంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ బిల్ అనేది ఒకటి చూడాలి. తర్వాత వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ద బిల్ అంటే ఆర్డినెన్స్ ఈ చూసి ఫస్ట్ ఈ హ్యాస్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్. ఆయన సాటిస్ఫై అయిన తర్వాత ఏం చేయాలనేది చూస్తారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్లో ఎవిడెన్స్ కూడా తీసుకోవాలి. ఎందుకు గవర్నమెంట్ ఇంత ఆతృతగా ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది గవర్నర్ గారు పరిశీలించాలి. బయట రాష్ట్రంలో మన ఇమేజ్ పోయిన తర్వాత బయట ఉన్నటువంటి యాజిటేషన్స్ కానీ ఇటువంటి ప్రయత్నాలు కానీ షిఫ్టింగ్ ప్రయత్నాలు చేసిన తర్వాత హౌ ది ఇమేజ్ ఆఫ్ ఏపీ ఇన్ ద కంట్రీ ఫర్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే యూత్ ఎంత డ్యామేజ్ జరుగుతుంది, యూత్ లైఫ్ అంతా కూడా పోద్ది అనేటువంటిది ఒకటి ఉంది. అంచేత ఇటువంటి సర్కమ్స్టెన్సెస్ కూడా గవర్నర్ గారు దీన్ని పరిధిలోకి తీసుకుంటే ఐ హోప్ దట్ యూ విల్ నాట్ గివ్ అసెంట్ టు ది ఆర్డినెన్స్. ఎంచేతంటే ఇవ్వడానికి లేదు, ఆర్డినెన్స్ ఇవ్వకపోవచ్చు. మామూలు నార్మల్ వేలో అయితే ఓకే ఇచ్చేస్తే ఇచ్చేస్తారు, కాబట్టి నార్మల్ వే లేదు, అంత యాజిటేషన్స్ తోటి ఉంది.
ఇటువంటి యాజిటేషన్తో పబ్లిక్ రివర్స్లో మాట్లాడుతున్నారు కాబట్టి పబ్లిక్ దీనికి ఇష్టం లేదు కాబట్టి పబ్లిక్ ఇష్టం లేని గవర్నర్ ఆర్డినెన్స్ ఎలాగ ఇష్యూ చేస్తారు అనేది బేసిక్ క్వశ్చన్. ఓకే, ఒకళ్ళు ఇష్యూ చేశారనుకోండి, దట్ కెన్ బి క్వశ్చన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఫైనల్గా మూడోది వచ్చేటప్పటికి అదే శాసన మండలిని రద్దు చేస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుందండి, ఎందుకంటే మీరు ఆ బిల్లుని రిజెక్ట్ చేశారు కాబట్టి. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ ఇష్యూ అండి. మండలం రద్దు చేస్తారా, మండలం ఉంచుతారా, పదవులు ఉంటాయా, పదవులు పోతాయా అనేది ఇష్యూ కాదు ఇక్కడ. ఇక్కడ పబ్లిక్కి సంబంధించినటువంటి షిఫ్టింగ్ అనేటువంటి క్యాపిటల్స్ అనేటువంటిది పబ్లిక్ అపోజ్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ తరపున నిలబడడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఒక సాంప్రదాయం, మా యొక్క పాలసీ కూడా. ఎంచేత మీరు ఒకసారి చూడండి, 82లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పబ్లిక్ పక్షంలోనే ఉంది. గవర్నమెంట్లో ఉన్నా ఎప్పుడున్నా కూడా ఓకే, గెలవడం ఓడిపోవడం అనేది అది డెమోక్రసీలో సహజం, దాంట్లో ఎవరు బాధపడలేదు. నేను మొత్తం మంత్రులు చేశాను, చాలా చేశాను, కమిటీలు చైర్మన్లు చేశాం, ఇవన్నీ చేశాం. అది కాదు ఇష్యూ. ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ మనం ప్రధానంగా చూస్తే ఇది ఇష్యూ ఏంటి అసలు. ఇష్యూ అనేటువంటిది వాళ్ళు షిఫ్టింగ్ ఆఫ్ త్రీ ప్లేసింగ్ ఆఫ్ త్రీ క్యాపిటల్స్ అట్ వేరియస్ ప్లేసెస్ అండ్ షిఫ్టింగ్ ఆఫ్ మెయిన్ గవర్నెన్స్ అనేటువంటిది వాళ్ళు పెట్టారు. దాన్ని పబ్లిక్ అపోజ్ చేస్తున్నారు. పబ్లిక్ అపోజ్ చేసినప్పుడు పొలిటికల్ పార్టీస్గా మా యొక్క బాధ్యతను మేము నిర్వహించాలి. వీఆర్ రెస్పాన్సిబుల్ టు ద పబ్లిక్ బికాజ్ వీఆర్ ఎలక్టెడ్ బై ద పబ్లిక్ ఓన్లీ. అంచేత వాళ్ళ పబ్లిక్ యొక్క మూడ్ చూసి మేము చేస్తున్నాము. అదేవిధంగా మేము కూడా పర్సనల్గా దానికి వ్యతిరేకం. ఎంచేతంటే ఎందుకు వ్యతిరేకం అంటే ఇట్లా షిఫ్ట్ చేసిపోతే రేపు వైజాగ్ పెడతారు వీళ్ళు అధికారంలో 5 సంవత్సరాల్లో. ఎల్లుండి కడపలో పెడతారు, అవతల ఎల్లుండి విడిపులపాయలో పెడతారు అనుకుందాం. అంటే ఇలా పెట్టుకుంటూ పోవడమేనా, లేకపోతే రేపు మేము గవర్నమెంట్లోకి వస్తే మళ్ళీ ఇక్కడ తీసుకురావాలా? ఇలా పెట్టుకుంటూ పోతే వాట్ ఈస్ ద లాస్ టు ద స్టేట్? అది ఆలోచించాలి. ఈ లీడర్స్గా ఉన్నటువంటి వాళ్ళు అది ఆలోచించకుండా పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ పార్టీస్, నా ఇష్టం నేను చేసుకుంటుంటే ఇట్ ఇస్ నాట్ ఎ డిక్టేటరల్ గవర్నమెంట్, ఇట్ ఇస్ ఎ డెమోక్రసీ ఎలక్టెడ్ బై ది గవర్నమెంట్, సారీ ఎలక్టెడ్ బై ద పీపుల్. అంచేత ఏంటంటే ఇది ఆఫ్ ద పీపులా, ఫర్ ద పీపులా, బై ద పీపులా? అంచేత ప్రజల చేత ఓట్లు వేయించుకుని వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పకుండా ఓట్లు వేయించుకుని నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పరిపాలించాలి తప్ప ఇటువంటి చిందరవందరమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని రాష్ట్రానికి జరిగితే రాష్ట్ర ప్రజలే నష్టపోతారు, మరి పొలిటికల్ పార్టీస్ కాదు. పొలిటికల్ పార్టీస్కి ఏముంది, ఏదో ఒకటి చెప్తారు, మళ్ళీ ఎలా గవర్నమెంట్లోకి రావడం అని వస్తారు, లేదా అపోజిషన్లోనే కూర్చుంటారు. ఇట్స్ నాట్ రిలేటింగ్ టు ద అంటే అది ఇటువంటి క్రిటికల్ ఇష్యూస్ హౌస్లోకి వచ్చినప్పుడు వీహ్ ప్లేడ్ అవర్ రెస్పెక్టివ్ రోల్ ఎట్లా చేయాలనేటువంటి. ఓకే, అసెంబ్లీలో వాళ్ళకి మెజార్టీని బుల్డోజ్ చేశారు, అక్కడ రూల్స్ పాటించలేదు. రూల్స్ పాటించకపోయినా వాళ్ళకు ఉండేటువంటి స్పీకర్కు ఉండేటువంటి విశేషణాధికారులతో తోసి పంపించామన్నారు. ఇక్కడ తోసారు, ఇక్కడికి పంపించిన తర్వాత మేము మా విశేషణాధికారాలు మేము ఉపయోగించాం. ఎవరికి ఉండేది ఉంది, ఇక్కడ తప్పు అక్కడ రైట్ అని ఎట్లా అంటారు వీళ్ళందరూ మినిస్టర్స్? అందుకని నేను అవసరంలోనే చెప్పాను, నువ్వు అక్కడమ్మ మీరమ్మ ఇష్టం వచ్చినట్టు చేసుకుని ఓకే, అక్కడ నువ్వు బుల్డోజ్ చేయగలిగావు, ఇక్కడ నేను బుల్డోజ్ చేస్తాను అని చెప్పాను స్పష్టంగా. బుల్డోజ్ చేయకపోయినప్పుడు కూడా ఇక్కడ మేము అన్ని రూల్స్ ప్రకారం పాటించాం. ఏం చేద్దంటే ఒక సిస్టమ్ ప్రకారంగా అమెండ్మెంట్స్ ఇవ్వడం, తర్వాత సెలెక్ట్ కమిటీ పంపించాలని అడగడం, కన్సల్టేషన్లో దిగు. నేను ఆఫ్ చేయాలనుకుంటే 71 డిస్కషన్ అయిన తర్వాత ఆఫ్ చేయొచ్చు కదా. వెన్ వీ అపోజిట్ డిజప్రూవ్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్, ఆ డిజప్రూవ్ చేసిన పాలసీని బిల్లు ఎలా తీసుకొస్తామని అక్కడే అపోజ్ చేసి ఉండొచ్చు నేను, కానీ అది చేయలేదు. ఏం చేద్దంటే బిల్లు కూడా డిస్కస్ చేయాలి, రూల్స్ ప్రకారంగా బిల్స్ కూడా డిస్కస్ చేసి బిల్స్ను ఆఫ్ చేయడానికి కూడా రైట్ ఉండదు. డిస్కస్ చేసి అమెండ్మెంట్స్ ఇచ్చి గెలిస్తే గెలుస్తాం, వీగిపోతే వీగిపోతుంది, దట్ ఇస్ ద ప్రొసీజర్. అంచేత మేమంటే 71 డిస్కషన్ అయిన తర్వాత ఆఫ్ చేయలేదు. మీరు కావాలంటే బిల్స్ కూడా తీసుకోమన్నా బిల్స్ తీసుకున్నారు, కన్సిడరేషన్ స్టేజ్లోనే మేము నోటీసులు ఇచ్చాం. అంచేత ఇది పబ్లిక్ ఒపీనియన్. మేము కౌన్సిల్లో మేము ఎక్స్ప్రెస్ చేస్తాం, అసెంబ్లీలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినా కానీ పట్టించుకోలేదు తెలుగుదేశం వాళ్ళని. ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసి సెలెక్ట్ కమిటీ పంపించమన్నాం, ఏదైనా అల్టిమేట్గా సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది. అంచేత మేము సెలెక్ట్ కమిటీకి పంపించాం కాబట్టి అంటే పాస్ చేస్తే కౌన్సిల్ ఉంచుతారా? మేము సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది కాబట్టి మేము రద్దు చేస్తామంటే రద్దు గురించి మేము ఎప్పుడు బాధపడలే. ఇంకా చాలా పదవులు చూసాం, చాలా విధంగా చాలామంది నాయకులను చూసాను నా ఈ 38 సంవత్సరాల్లో. ఇటువంటి నాయకులను ఎక్కడ చూడలేదు. ఇంకా తాగి వచ్చే హౌస్లోకి తాగి రావడం, జర్దాలు వేసుకోవడం, జర్దా ఇస్ ప్రొహిబిటెడ్ ఐటెం. ప్రొహిబిటెడ్ ఐటెం ఎట్లా వేసుకుంటారండి వీళ్ళు? అంటే పబ్లిక్గా సిగరెట్లు తాగడం ఇవన్నీ ప్రొహిబిటెడే, ఎట్లా మందు తాగి హౌస్కి ఎట్లా వస్తారు? గొప్ప గొప్ప అని వాసనలు వస్తున్నాయంటారు. అంటే నా దగ్గర రాలేదు కానీ మా వాళ్ళందరూ చెప్పడం, ఎట్లా వాసనలు వస్తాయి ఎట్లా? అందుకనే పొద్దుట ఈ టీవీ 5లో కూడా చర్చలు నరసింహరావు అంటాడు,
వీళ్ళందరికీ కూడా డ్రైవర్లకి టెస్ట్ పెట్టినట్టు పెట్టి పంపించాలి లోపలికి. చూశాను నేను ఆయన మాట్లాడడం, డ్రైవర్లకి టెస్ట్ చేస్తాం కదా నోట్లో ఇలా పెడితే ఉందో, అలాగా ఆ ఫ్రిస్కింగ్ దగ్గర వీళ్ళు కూడా టెస్ట్ చేసి పంపించాలని నేను చెప్తున్నాడు. అన్న మీరు సెలెక్ట్ కమిటీకి పంపిస్తారు కదా, సెలెక్ట్ కమిటీకి పంపిస్తే సెలెక్ట్ కమిటీ పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చా, రాష్ట్రం మొత్తం పర్యటించవచ్చు? నేను చెప్పింది హౌస్లో కూడా చెప్పాను, బికాజ్ నేను చైర్మన్, సెలెక్ట్ కమిటీ చైర్మన్గా నేను చేశాను. ఎందుకు చేశాను అంటే చాలాసార్లు అదర్ వెరీ ఇంపార్టెంట్ బిల్కి నేను చైర్మన్గా ఉన్నాను. ఏది విమెన్ ప్రాపర్టీ రైట్స్, రైట్ టు ప్రాపర్టీ విమెన్ బిల్ పెట్టినప్పుడు అప్పుడు నేను లా మినిస్టర్ని 83లో. అప్పుడు నేను చైర్మన్గా ఉన్న వెంకయ్యనాయుడు గారు కూడా అప్పుడు అసెంబ్లీలో ఉన్నాడు, మెంబర్గా ఉన్నాడు ఆ కమిటీలో. మేమంతా టూర్ చేసాం, మొత్తం అందరూ కూడా టూర్ చేసి ఎలిసిటెడ్ ద ఒపీనియన్ ఏమిటి దీని ఇంపార్టెన్స్. ఈవెన్ కేరళ వెళ్ళాం, కేరళలో ఉండే సిస్టమ్ అప్పుడు స్టడీ చేశాం. వాళ్ళకి ట్రెడిషనల్గానే వాళ్ళకి రైట్స్ ఉన్నాయి విమెన్కి, కొడుకుతో పాటు లేడీకి. అప్పుడు రిజర్వేషన్ కాదండి, హిందూ సక్సెషన్ యాక్ట్లో లేడీ కూతురుకు కూడా ఈక్వల్ రైట్స్ ప్రాపర్టీస్ మీద. సో అది ఫస్ట్ టైం ఇండియాలో మనమే తీసుకొచ్చాం. ట్రెడిషనల్గా కేరళలో ఉంది, ఇవన్నీ కొన్ని స్టేట్స్ వెళ్ళి స్టడీ చేసాం. ఎవ్రీ స్టేట్ హ్యాస్ అప్రిషియేటెడ్ అవర్ బిల్ అప్పుడు. అంచేత అంటే సెలెక్ట్ కమిటీకి కానీ జాయింట్ సెలెక్ట్ కమిటీ కానీ టూర్లు చేసి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికే సెలెక్ట్ కమిటీ వేయడం. అంచేత పబ్లిక్ తీసుకుంటారు, రేపు రైతుల దగ్గర తీసుకుంటారు, మహిళల దగ్గర తీసుకుంటారు, యూత్ దగ్గర తీసుకుంటారు, ఎక్స్పర్ట్స్ దగ్గర తీసుకుంటారు, అందరి దగ్గర తీసుకుని అవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి అమెండ్మెంట్స్ కూడా మూవ్ చేయడానికి అవకాశం ఉంది. మళ్ళీ సెలెక్ట్ కమిటీ, సెలెక్ట్ కమిటీ మూవ్ చేసిన తర్వాత అవన్నీ ఇన్కార్పొరేట్ చేస్తారు బిల్లు, అప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం, రిపోర్ట్ మళ్ళీ డిస్కషన్ రావటానికి ఉంది. అంచేత ఏదో కౌన్సిల్ మీద రద్దు చేస్తాం, నిన్న కాదు మొన్న కూడా బెదిరించారు. అప్పుడు ఫస్ట్ టైం కూడా పెంచారు, అది ఆ బిల్స్ ఏవో రెండు బిల్స్ను, ఇంగ్లీష్ మీడియం బిల్లును, ఎస్సీ కమిషన్ బిల్లు చేసినప్పుడు కూడా మేము రద్దు చేస్తాం, మీరు మాకు మొన్న కూడా రద్దు చేస్తామని కొంతమంది తీసుకెళ్లారు. రద్దు అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ, వెదర్ వీఆర్ యాక్సెప్టింగ్ ఆర్ సపోర్టింగ్ ద పబ్లిక్ ఒపీనియన్ ఆర్ నాట్. అంతేగాని మన పదవుల గురించి కాదు, పదవుల కంటే ముందు పబ్లిక్ ఒపీనియన్, ఇది ఇట్స్ ఎ డెమోక్రసీ. అంచేత పబ్లిక్ ఒపీనియన్ అనుగుణంగా మేము చేసాం. అంచేత నువ్వు రద్దు చేసుకుంటావో పెట్టుకుంటావో ఏందని ఈయన చేతుల్లో కూడా లేదు రద్దు చేయడం. స్ట్రిక్ట్లీ స్పీకింగ్, ఈయన ఒక రిజల్యూషన్ పాస్ చేయొచ్చు అంతే, అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంట్కి పంపించాలి త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ పార్లమెంట్ లా చేయాలి, లా చేసిన తర్వాత అప్పుడు అది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. అది ఎగ్జిస్టెన్స్లో ఉంటే దట్ విల్ టేక్ ఎ లాంగ్ టైం. అంచేత ఈయన ఇష్టం కాదు కౌన్సిల్ రద్దు చేయడం, ఈయనకి రిజల్యూషన్ పాస్ చేసే వరకు ఈయన ఇష్టం. ఆ పైన పార్లమెంట్కి వెళ్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తుంది. ఒకవేళ అక్కడ పరిస్థితిని బట్టి కొన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అంతే తప్ప రద్దు చేస్తామనేది పదవుల గురించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రోక్లాడలేదు. ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క కోరికలు నెరవేర్చడానికి మేము ఫైట్ చేయడమే తప్ప కౌన్సిల్ ఇంతకుముందు కూడా లేదు. ఎన్టీఆర్ గారు కౌన్సిల్ తీసేలేదా? తీసేసినప్పుడు మేము పార్టీ లేదా? అట్లాగే మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత పెట్టాడు, అప్పుడు కొంతమంది పదవులు వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు ఈయన తీసేస్తే ఎందుకు తీసేస్తానంటాడు? అంటే ఈయన చేసే తప్పుడు పనులన్నీ కూడా కౌన్సిల్ అడ్డుకుంటుంది కాబట్టి. అంతే ఇటువంటి కౌన్సిల్ ఉండకూడదు, నాకు ఎవరో అడ్డు ఉండడానికి వీరలేదు అనేటువంటిది ఎట్లా టైప్లో నడుస్తున్నారు అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది చూస్తున్నాం, తప్పనిసరిగా సెలెక్ట్ కమిటీ అనేది ప్రజల వద్దకు వెళ్ళి అభిప్రాయాలు తీసుకుంటుంది, అదేవిధంగా నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకుంటుంది. దీంతోపాటు కేవలం ప్రజాభిప్రాయానికి అనుకూలంగానే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది, గతంలో కూడా పనిచేసింది, భవిష్యత్తులో కూడా చేస్తుంది. కానీ అంత మాత్రాన తన భావాలకు అదేవిధంగా తాను అనుకున్న దానికి వ్యతిరేకంగా కౌన్సిల్ చేసిందనే ఉద్దేశంతో కౌన్సిల్ను రద్దు చేయటం అనేది సాధ్యం కాదు అనని, పైగా దానికి కేంద్ర ప్రభుత్వం వరకు కూడా లోక్సభ రాజ్యసభ ఆమోదించాల్సి ఉంటుంది అనని కూడా ఈ అసెంబ్లీ వ్యవహారాల్లో వీటన్నిటిలో కూడా సీనియర్ అయిన యనమల రామకృష్ణుడు గారు చెప్తున్నారు. సెలెక్ట్ కమిటీకి పంపించినంత మాత్రాన సెలెక్ట్ కమిటీ రిఫర్ చేయటం అనేది కూడా ప్రజల మనోభావాలకు అనుగుణంగా చేసింది. సెలెక్ట్ కమిటీలో బిల్లు లైవ్లో ఉన్నంతకాలం కూడా ఆర్డినెన్స్ ఇవ్వటం ఇప్పట్లో సాధ్యం కాదు. ఆర్డినెన్స్ ఇవ్వాలి అని అంటే మండలిని ప్రోరోగ్ చేయాలి, అది కూడా కోర్టులో నిలబడదు అని కూడా యనమల గారు చెప్తున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.